నమస్తే నేను అంకిత లోకేష్ గారు ఎప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ని ఆయన వరల్డ్ వైజ్ అయితే తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు సో వాటి గురించి డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సో ఇప్పుడు లోకేష్ గారు చూస్తే ఎప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి సో అయితే ఇప్పుడు ఆంధ్రలో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ని అయితే వరల్డ్ వైజ్ ఆయన పంపించాలి చేయాలి వరల్డ్ వైజ్ ఫేమస్ చేయాలి అనుకుంటున్నాడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రోడక్ట్ ఉంది దేన్ని వరల్డ్ వైజ్కి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ఎలా ఉన్నా సరే వరల్డ్ వైడ్ మార్కెట్ చేసుకోవచ్చు అనేది ఎంబీఏ చదివిన వరకు అని అర్థం అవుతుంది మన ప్రోడక్టు దాన్ని గోల్డెన్గా అమ్మాలి ఎలా అమ్మాలి అని అంటే దాని ప్రజెంటేషన్ లెవెల్స్ కానీ దాని ప్యాకింగ్ లెవెల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి దాని సూత్రాలు ఉంటాయి ఎంబీఏలో కొన్ని కొన్ని ఉంటాయి లోకేష్ ప్రజెంట్ మంత్రి ఆయన బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్స్ చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అమెరికాలో అమెరికాలో ఉండేటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి దాంట్లో ఎంబీఏ చేసి వచ్చినటువంటి లీడర్ అతను ఖచ్చితంగా ఆయనకి ఇన్నోవేటివ్ థాట్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి దానికి తగ్గట్టు హైదరాబాద్లో ఐఎస్బీకి సంబంధించినటువంటి ఫ్రెష్ గ్యా గ్రాడ్యుయేట్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఐడియాస్ని ఆయన గ్రాస్ప్ చేస్తున్నారు తీసుకుంటున్నారు దానికి సంబంధించి బ్రిలియన్స్ ఎవరైతే ఉన్నారో టాప్ ట్వంటీ పీపుల్స్ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వరల్డ్ వైడ్గా మార్కెట్ ఎలా చేయాలి అనే దాని మీద వినూత్నమైనటువంటి ఒక ప్లాన్ చేస్తూ ఈ కామర్స్ ప్లాట్ఫారమ్ అని తయారు చేస్తున్నారు అది కూడా గవర్నమెంట్ నిర్వహించేలా ఈ కామర్స్ ప్లాట్ఫారం అని ఒక దాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్ అని చెప్పి తెలుస్తుంది దానికి ఆయన ఒక హౌస్ని యూనిట్గా తీసుకొని స్కిల్ సెన్సెస్ అనేటువంటి దాన్ని చేస్తున్నారు స్కిల్ సెన్సెస్ అంటే ఒక హౌస్ హోల్డ్ని యూనిట్గా తీసుకుంటారు అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఈ ఫైవ్ మెంబర్స్కి దేంట్లో స్కిల్ ఉంది వ్యవసాయం చేసే దాంట్లో ఉందా లేదు ఇంకొక రంగంలో వాళ్ళకి ఉందా ఏ రంగంలో ఉంది ఇప్పుడు వ్యవసాయదారులకు వ్యవసాయదారు కుటుంబాల్లో వ్యవసాయం చేసే దాంట్లో నైపుణ్యం ఉంటుంది వాళ్ళకి వాళ్ళ పిల్లలకి బహుశా ఇంకో దాంట్లో నైపుణ్యం ఉండొచ్చు ఎలక్ట్రిక్ దాంట్లో ఉండవచ్చు లేదా డ్రైవింగ్ దాంట్లో ఉండవచ్చు లేదా ఇంకో దాంట్లో ఉండొచ్చు రకరకాలు ఒక 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 కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని స్కిల్ సెన్సెస్ అని చెప్పి తీస్తున్నారు సాధారణంగా మనకేందంటే సెన్సెస్ తీస్తుంటారు జనాభా లెక్కలను తీస్తుంటారు జనాభా లెక్కించాలి బీసీ జనాభాను లెక్కించాలి దేశవ్యాప్తంగా ఇలాంటి డిమాండ్స్ వస్తుంటాయి కానీ స్కిల్ సెన్సెస్ దాన్ని ఒక దాన్ని ఇప్పుడు లోకేష్ టేక్అప్ చేశారు చేసి ఆ ఇంట్లో ఒక యూ ఒక కుటుంబాన్ని ఒక ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని వాళ్ళలో ఏ స్కిల్ ఉంది అనేది ముందు ఐడెంటిఫై చేసి ఆ రిలేటెడ్ ఆ స్కిల్కి రిలేటెడ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి వాళ్ళని పంపించి పిల్లల్ని వాళ్ళని దాంట్లో నిష్ణాతులను చేయాలనేటువంటిది ఒక ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రధానంగా వ్యవసాయ బేస్డ్ స్టేట్ అది ప్లస్ కోస్తా తీరం దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి ఆ కోస్తా తీరంలో ఎక్కువగా మనకి రొయ్యలు పండిస్తుంటారు చేపలు ఉంటాయి పెంచుతుంటారు చేపలు పెంచుతుంటారు రొయ్యలు పెంచుతుంటారు ఫ్రాన్స్ అండ్ ఫిష్ ఫిష్ ఫామ్స్ చాలా ఉన్నాయి తర్వాత వాటికి కావాల్సిన ఫీడ్ ఇవ ఇవన్నీ చాలా ఉన్నాయి సో వాటిని ఇంటర్నేషనల్గా ఏ విధంగా మార్కెట్ చేయాలి దాంతోపాటు డాక్రా సంఘాలు చాలా బలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ డాక్రా సంఘాలు ప్రొడక్ట్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడక్కడ కొన్ని కొన్ని మేళాలు పెట్టి ఆ మేళల్లో ఈ డాక్రా సంఘాల వాళ్ళు వచ్చి వాటిని ఎగ్జిబిట్ చేసి అమ్ముతున్నారు అలా కాకుండా ఇంటి దగ్గర నుంచే ఆ ప్రోడక్ట్ని ఎక్కడైతే తయారవుతుందో అక్కడి నుంచే సేల్ చేయాలి అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతోటి లోకేష్ ప్లాన్ చేస్తున్నారు ఓకే ప్రోడక్ట్ ఎక్కడ తయారైందో అక్కడి నుంచే నీకు మార్కెటింగ్ అంటే అది ఒక ఈ కామర్స్ ద్వారానే సాధ్యం అంటే అక్కడి నుంచే బుక్ చేసుకుని ఈ కామర్స్లో బుక్ చేసుకుంటే వాళ్ళు పంపించేస్తారు ఇంటి దగ్గర నుంచే సపోజ్ ఒక ఇంట్లో ఉంది ఒక ఇంట్లో కందులు పండుతాయి లేదా ఒక ఇంట్లో మినులు పండుతాయి ఇంకొక ఇంట్లో ఒడ్లు పండుతాయి ఇంకొక ఇంట్లో మిర్చి పండుతుంది ఇంకొక ఇంట్లో ఇంకోటి ఏదో పసుపు పండుతుంది వీటన్నిటిని వీటన్నిటిని ఇమీడియట్గా వరల్డ్ వైడ్ మార్కెట్ చేయాలి మార్కెట్ చేయాలంటే ఎక్కడ డిమాండ్ ఉంది అనేది మొత్తం తెలుసుకొని అక్కడికి దీని వీటిని పంపించడం ద్వారా ఈ ప్రొడ ప్రొడక్షన్ ఎవరైతే చేస్తున్నారో ప్రొడ్యూస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్ కలుగుతుంది అది దానికోసం ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని ఒక దాన్ని ప్లాన్ చేస్తున్నారు దానికి ఈ స్కిల్ అన్సెస్ అనే దాన్ని చేస్తూ ఉన్నారు దీంతో ఆంధ్రప్రదేశ్కి ఒక మహర్దశ రాబోతుంది బికాస్ ఆఫ్ లోకేష్ ఆంధ్రప్రదేశ్కి ఒక మహర్దశ రాబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఆయన థాట్స్ని గమనించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఎందుకనంటే లోకేష్ మీద ఎందుకు నమ్మకం ఉంది అని అంటే లోకేష్ గురించి చాలా తక్కువ మందికే అవగాహన ఉంది లోకేష్ను దగ్గర నుంచి చూస్తే అతని టాలెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది యాక్చువల్గా నేను రెండు వేల తొమ్మిది నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను యాజ్ ఏ జర్నలిస్ట్గా రెండు వేల తొమ్మిదిలో ఒక కంప్యూటర్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుండేవాడు పొలిటికల్ మీటింగ్లు జరుగుతున్నప్పుడు అప్పుడు రాజకీయాల్లో అతనేమి ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు ఎవరితోటి ఇంటరాక్ట్ కూడా అయ్యేవాళ్ళు కాదు ఆయన ఏదో కంప్యూటర్ పట్టుకొని పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడు అనుకునేవాళ్ళం కానీ లోకేష్ దగ్గర టాలెంట్ ఉందని చెప్పి రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా బయటపడింది ఏంటి రెండు వేల తొమ్మిదిలో ఏం బయటపడింది అని అంటే నగదు బదిలీ అనేటువంటి ఒక కాన్సెప్టు ఆయన మదిలో నుంచి వస్తే అది తెలుగుదేశం పార్టీలో ఆ రోజున చర్చ జరిగింది నగదు బదిలీ అనేది కాన్సెప్ట్ ఈ నగదు బదిలీ అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే సబ్సిడీల రూపంలో ప్రజలకు అందుతున్నాయో వాటిని నగదు రూపంలో ఇవ్వాలి లేదా సంక్షేమ పథకాలను నగదు రూపంలో బదిలీ చేయాలి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వెయ్యి రూపాయలు సిలిండర్ ఉందనుకో సబ్సిడీ ఒక మూడు వందలు ఉందనుకుందాం కొద్దిసేపు అంటే మూడు వందలు తగ్గించుకొని ఎనిమిది వందలు ఇస్తే సరిపోతుంది అంతే కదా అటు కాకుండా ఎనిమిది వందలు కట్ ఎనిమిది వందలు వాళ్ళు పే చేసిన అవి మూడు వందల రూపాయలు మళ్ళీ వెనక్కి వేయాలి వాళ్ళకి వెనక్కి వేయాలి సో అది కాకుండా ఎవరైతే సంక్షేమ పథకాలను తీసుకుంటున్నారో లేదా సబ్సిడీలు తీసుకుంటున్నారో ఆ సబ్సిడీ అమౌంట్ అనేది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనికి పంపించాలి అనేటువంటి కాన్సెప్ట్ నగదు బదిలీ కార్యక్రమాన్ని అప్పుట్లోనే తీసుకొచ్చారు ఆయన ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ బెనిఫిషరీ డీబీటీ అంటున్నాడో డైరెక్ట్గా నేను వేస్తున్నాను నేనే సంక్షేమ పథకాలకు డబ్బులు వేసాను ఎక్కడ ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేదు ఇక్కడ బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడిపోతుందని చెప్పి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో జగ లోకేష్కు ఇచ్చినటువంటి ఐడియా కాకపోతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారం చేసింది నగదు బదిలీ అంటున్నాడు నగదు బదిలీ అంటే ముందు మీరు డబ్బులు కట్టాలి అది తర్వాత మీకు ఎవరు సబ్సిడీలు ఎగ్గొట్టడానికి ప్లాన్ చేశారు ఇల్లు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ ఓకే ఆ కంటిన్యూషన్ ఏం జరిగింది టెక్నాలజీ అప్పుడు పెద్దగా లేదు ఇప్పుడు డైరెక్ట్గా వేయడానికి కూడా ఇంత నెట్వర్క్ ఇంత నె నెట్ సంబంధించినటువంటి లేదా స్మార్ట్ ఫోన్లు ఇన్ని లేవు అప్పుడు సో కాబట్టి దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు దాన్ని మేనిఫెస్టోలో పెట్టాలనుకున్న కూడా పెట్టాల ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇప్పుడు టోటల్గా ఆండ్రాయిడ్ ఫోన్స్ రావటం తర్వాత ఈ డిజిటల్ పేమెంట్స్ పెరగటం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అనువైనటువంటి పరిస్థితులు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ డీబీటీ ప్రాధాన్యం డైరెక్ట్ అమౌంట్ వేయటం మొదలుపెట్టారు కానీ ఇది ఎప్పుడో లోకేష్ రెండు వేల తొమ్మిదిలోనే చేసినటువంటి నగదు బదిలీ నగదు బదిలీనే ఇప్పుడు డీబీటీ అంటున్నాడు ఆయన సో అది ఐడియా ఎందుకు వచ్చింది లోకేష్కి ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు ఎంబీఏ అయిపోయిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన వరల్డ్ బ్యాంకులో ఒక ఎంప్లాయీగా పనిచేశాడు కాబట్టి ఆయన్ని తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉంది పూర్ పీపుల్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది వరల్డ్ బ్యాంకు అనే దాని మీద కాన్సెప్ట్ చేసినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది సో కాబట్టి ఇప్పుడు ఆయనకున్నటువంటి టాలెంట్ తోటి ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ప్రొడక్ట్స్ని మొత్తాన్ని వరల్డ్ వైడ్ మార్కెట్ చేయడానికి ఆయన వినూత్నమైనటువంటి ఒక ప్రయోగం వినూత్నమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళబోతున్నాడు ఒక విప్లవతమైనటువంటి మార్పును తీసుకురావడానికి లోకేష్ ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది ఈ కామర్స్ అనే దాన్ని ప్రభుత్వమే నిర్వహించేటువంటి ఇప్పుడు ఈ కామర్స్ అంటే ఏం లేదు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవి ఉన్నాయి కదా ప్రైవేట్ కంపెనీలు కానీ ఆంధ్రప్రదేశ్ రైతులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్ సంఘాలు కానీ తయారు చేసిన ప్రొడక్ట్స్ని వరల్డ్ వైడ్ మార్కెట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అమెజాన్ లాంటిది ఈ ఫ్లిప్కార్ట్ లాంటి ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని తయారు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు లోకేష్ ముందుకెళ్తున్నాడు అనేది తెలుస్తుంది ప్లస్ గతంలో లోకేష్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆయన ఐటీ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నారు ఆ రోజున గ్రామీణ అభివృద్ధి కోసం ఎన్ని రోడ్లు వేసాడు సిమెంట్ రోడ్లు అనేది తెలుసు అందరికీ తర్వాత ఐటీని ప్రమోట్ చేశాడు అప్పట్లో ఐటీ కంపెనీలు తెలంగాణకు రావాల్సినవి బెంగళూరు కర్ణాటక రావాల్సినటువంటివి కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడు ఆయన సక్సెస్ అయ్యాడు ఇప్పుడు ఆయన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన సో విద్యలో కూడా విప్లవత్మైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నాడు నేడు కార్యక్రమంలో ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద ఎంక్వైరీ వేసి మొత్తం అక్రమాలను బయట తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు లోకేష్ సో కాబట్టి ఆయన వినూత్నమైనటువంటి మార్గంలో వెళ్ళడం ద్వారా ఐటీ సెక్టార్ని బాగా దాన్ని వ్యవసాయ రంగానికి జోడించి అద్భుతాలు క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకి వెళ్తున్నారు సో ఆయన ఖచ్చితంగా మిరాకిల్స్ ఈ స్కిల్ సెన్సెస్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఒక మెరాకిల్స్ని సృష్టించబోతున్నాడని చెప్పి మనం అభిప్రాయానికి రావచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ